నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? వీడియోలో ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి మూడు రాశులలో జన్మించినటువంటి వారు దరిద్రానికి ఇక చుక్కలు చూపించబోతున్నారు. వాస్తవానికి ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. నా జీవితం ఇంతే, ఇంకా నేను లైఫ్ అంతా కూడా ఇలాగే ఉంటాను, నేను ఎదగలేను అని మిమ్మల్ని మీరు కించపరచుకునే ప్రయత్నం చేయకండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఎందుకంటే మానవుడు తెలుసుకుంటే కానిదంటూ పని ఏముంటుందండి? ఏది ఉండదు. ప్రతి ఒక్కటి మీరు సాధించుకొని తీరుతారండి. నేను చెప్పేది 100కి 100% నిజమండి. ఒక మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ మహానగరానికి వచ్చి ఒక తాపీ మేస్త్రీ బిల్డర్గా మారి కొన్ని 100ల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి సంపద అతను సంపాదించుకోవడం జరిగింది. ఫేట్ అండి, అదృష్టము. మనం కష్టపడాలే కానీ అదృష్టం అనేది మీకు తప్పకుండా కలుగుతుందండి, తప్పకుండా. ఏదైనా కూడా మనం ఒక వ్యాపారాన్ని చేశాం, వ్యాపారాన్ని చేసి మనం ఏం చేస్తామంటే ఆ వ్యాపారం నడవకపోతే ఇంకొక వ్యాపారానికి షిఫ్ట్ అయిపోతాం. ఆ వ్యాపారం కొద్ది రోజులు చేస్తాం, ఆ వ్యాపారం నడవకపోతే ఇంకొక దానికి షిఫ్ట్ అయిపోతాం. ఇలా పలు రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటామండి. దానివల్ల సమస్యలు ఇంకా పెరుగుతుంటాయి కానీ తగ్గవు. ఒక సమస్య పరిష్కరించుకోకముందే ఇంకొక పరిష్కార సమస్యలోకి వెళ్ళిపోతాం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే డబ్బు, ఆర్థికంగా డబ్బు మొత్తం నష్టపోతాం. ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకు పరిష్కారం మీ చేతిలోనే ఉంటుందండి, తప్పకుండా. సాల్వ్ చేసుకోవాలి. ఒక వ్యాపారం ఎందుకు నడవట్లేదు, దానికి కారణాలు వెతకండి. మీరు పెట్టినటువంటి ఫేసింగ్ కరెక్ట్ ఫేసింగ్లో లేదా, మీరు పెట్టుకున్నటువంటి ఆ వ్యాపార సంస్థకు నెగిటివ్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా మీరు ఏమైనా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏమైనా అమ్మట్లేదా, బయటికి రేట్లను చూస్తే కంపేర్ చేస్తే మీ దగ్గర ఏమైనా రేట్లు ఎక్కువగా ఉన్నాయా, మీరు ఇంకా వసూలు అనేది కూడా అమ్మడంలో అప్గ్రేడ్ కాలేదా, సమస్య ఎక్కడ వస్తుంది, అసలు ప్రాబ్లం ఏంటి, అసలు ఇక్కడ ఈ ఏరియాలో ఈ షాపు నడవకుండా పోతుందా, అవసరాల నిమిత్తం ఇక్కడ వేస్టే ఉంటుందా షాపు, ఏదో ఒకటి ఉంటుందండి. సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారం వెతికి అదే వ్యాపారాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. దానివల్ల లాభాలు జరుగుతాయండి. అంతేగాని ఒక వ్యాపారం జరగకపోతే ఇంకొక వ్యాపారంలోకి, అది జరగకపోతే ఇంకొక వ్యాపారంలోకి, ఇది జరగకపోతే ఇంకొకటి, ప్రతి దారికి సమస్య. ఇంట్లో ఇప్పుడు విలేజ్లో మనకు శత్రువులు ఉన్నారు, ఈ విలేజ్లో శత్రువులు ఉన్నారని చెప్పేసి పక్క వేరే గ్రామంలోకి వెళ్ళావు, అక్కడ శత్రువులే ఉంటారు. అక్కడ కాల్ చేసావు, ఇంకొక అడికి వచ్చావు, అక్కడ శత్రువులే ఉంటారు. శత్రువులు లేని దేశం ఎక్కడ, ఎక్కడైనా శత్రువులే ఉంటారు. ఆ శత్రువులను మనం ధైర్యంగా ఎదుర్కొనే సత్తా మనకు ఉంటే మనం ఎక్కడున్నా కూడా రాజులవల్ల బ్రతుకుతాం. మీరు నమ్ముతారా నమ్మరో, ఒక ఉద్యోగాన్ని మనం కావాలని కోరుకున్నప్పుడు ఒక 10 ఉద్యోగాలు ఉంటాయి, 100,000 మంది రాస్తారు. ఆ 100,000 మంది కూడా ఉద్యోగాన్ని ఏం చేస్తారంటే నాకు రాదనే రాస్తారండి. నేను చెప్తున్నాను 100కు 200%. కొంతమంది ఏమనుకుంటారంటే ఆ ఉద్యోగం రాదు నాకు తెలుసు కానీ ఉట్టిగా ప్రాక్టీస్ అయినట్టుందని కొంతమంది రాస్తారు. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అప్పటి వరకు ఏమో చెప్పలేము, లక్కు తాకితే తాకింది లేదంటే లేదని కొంతమంది రాస్తారు. ఆ ఉద్యోగాలు వాళ్ళ వాళ్ళలోనే అయిపోతాయి, మన వరకు రావని రాయకుండా ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ ఉద్యోగాలు 10 ఉద్యోగాలే కదా, ఇది వేస్ట్ రాసి వేస్ట్ అని ఇంట్లో కూర్చున్న వారు కూడా చాలామంది ఉంటారు. అంటే వాళ్ళు రకరకాలుగా ఆలోచించడమే జరిగింది, కానీ ఈ 10 ఉద్యోగాలలో దానిలో ఒక ఉద్యోగం నాదే అని మాత్రం ధైర్యంగా ముందుకు మనసులో అనుకుని సంకల్పం చేసుకుని ఎవరు రాయరండి. అలా రాసినటువంటి వారికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. అంటే ఫస్ట్ మన బాడీలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి నెగటివ్ తీసేయండి, మొత్తం పాజిటివ్గా మారండి. పాజిటివ్గా మారితే సాధించలేదంటే ఏది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. మనకు గాంధీ గారు చెప్పారు, అంటే గాంధీ గారిని మనం తప్పుపట్టడం కాదు, కాకపోతే చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని చెప్పారు. నేను తన గాంధీ గారిని తప్పుపట్టేది లేదు, కాకపోతే నా ఆలోచన ఏముందంటే మంచి చూడు, మంచి విను, మంచి మాట్లాడు. చెడు అనేది మన మనసులో ఉండకూడదు. మన మంచి ఎప్పుడు కూడా ఆ చెడును కూడా మనం ఆ వైపు చూడదు. మంచినే చూద్దాం, మంచి విందాం. ఆ చెడు మన ఆలోచనకు వచ్చినప్పుడు కూడా అదే నెగిటివ్ ఏనండి. ఒక పిల్లవాడిని
మనం ఇంట్లో బయటికి వెళ్తున్నాం ఇంట్లో ఉండు నాన్నా నువ్వు ఇల్లు మొత్తం తిరిగి ఏదైనా చేసుకోగానే ఈ ఒక్క రూమ్ మాత్రం తీయకని చెప్పి మనం వెళ్ళిపోయాం అనుకోండి మనం చెప్పడం నెగటివ్ గానే చెప్పాం మళ్ళీ ఆ ఒక్క రూమ్ తీయకుంటే వాడు తీస్తాడు అదే దాని గురించి చెప్పకపోతే ఆ మనసులో రాకపోతే అలాగే ఉంటాడు నువ్వు చేయకుంటే ఖచ్చితంగా చేసి చూస్తారండి అంతే అంటే మనసులో మీరు అనుకోకండి చెడు అనేది అనుకోకండి అంటే చెడు అనుకుంటారు సో పాజిటివ్ ఎనర్జీగా గనక ఉన్నట్టయితే మన జీవితకాలం బాగుపడతామండి ఇది మాత్రం నగ్న సత్యం ఇక మనం పాయింట్కి వచ్చేద్దామండి ఇంకా మనకు వేరే వివరాలు అవసరం లేదు ఫస్ట్ కుంభరాశి ఈ కుంభరాశిని చూస్తే దరిద్రం అనేది కూడా 1000 కిలోమీటర్ల పరుగు పందెం పెడుతుంది వెళ్ళిపోతుంది ఎందుకు అంటే బలంగా ఉన్నాడండి కుంభరాశి బలం ఏకాదశమ స్థానం లాభస్థానం కుంభరాశికి స్వక్షేత్రం కుంభరాశి అంటే ధనిష్ట 3-4 పాదాలు శతభుష 4 పాదాలు పూర్వభాద్ర 1-2-3 పాదాలు కుంభరాశి ఇది వాయుతత్వ గల రాశి మరి ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి శతభుష నక్షత్రానికి రాహు అధిపతి పూర్వభాద్ర నక్షత్రానికి గురువు అధిపతిగా ఉంటాడు మరి ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటదండి ఎందుకు చెప్తున్నానంటే గురువు ఇప్పుడు ద్వితీయంలో ఉన్నాడు శని వ్యయంలో రాహు తృతీయంలో కేతు నవమ స్థానంలో గ్రహ సంచారం చేస్తున్నారు అందుకే దారిద్ర్యం అనేది కూడా వారు దరిదాపుల్లో కూడా ఉండదండి మీరు సంపాదించింది 1 పొజిషన్కి వెళ్తారు బాగా సంపాదించగలుగుతారు ఉన్నతంగా జీవించగలుగుతారు ఈ సంవత్సరం ఆదాయం 5 కుంభరాశి వారికి వ్యయం 2 రాజపుజ్యం 5 అవమానం 4గా ఉంది మరి కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరం ఉద్యోగాలు దొరుకుతాయి అది గవర్నమెంటా ప్రైవేటా కాదు ఏదైనా ఒక డబ్బు సంపాదించే మార్గాన్ని ఎన్నుకుంటారండి గుర్తుపెట్టుకోండి మనం ఉద్యోగం చేసేది వ్యాపారం చేసేది టైం పాస్ కాదండి సంపాదించడానికి ఏదైనా కూడా ఆ సంపాదన కుంభరాశి వారికి ఈ సంవత్సరం మెండుగా ఉంటుంది బాగా సంపాదిస్తారు కోట్లు సంపాదించి లక్షలు సంపాదించి ఉన్నతంగా జీవిస్తారు దానిలో ఎటువంటి సందేహం లేదు ఇకపోతే కుంభరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ వివాహ ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తాయండి అంటే అనుకుంటారు 2-3 సంవత్సరాల నుండి వివాహ సంబంధాలు చూస్తూ ఉంటే ఏ ఒక్క సంబంధం కూడా కరెక్ట్గా దొరకదు వాళ్ళు నచ్చితే వీళ్ళు నచ్చకపోవడం వీళ్ళు నచ్చితే వాళ్ళు నచ్చకపోవడం కట్నం కాడ కొన్ని కొన్ని ఇష్యూస్ వచ్చి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి విడిపోయి ఆ ఎంగేజ్మెంట్ దానికి వచ్చేసి క్యాన్సిల్ అయిపోయి చాలామంది చూస్తుంటాం మంచి మంచి సంబంధాలు మిస్ అయినప్పుడు ఈ ఒక అమ్మాయిలలో కానీ అబ్బాయిలలో కానీ డిసప్పాయింట్ ఏర్పడుతుంది అంత మంచి సంబంధం ఊరికే పోయింది అలా అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కుంభరాశి వారు అయితే ఈ సంవత్సరం దానికంటే 1000 రేట్లు గొప్పగా ఉండేటువంటి సంబంధాలు మీకు తప్పకుండా వస్తాయి మీరు పాతది పోయిందంటే అది సంతోషమే అన్నీ మన మంచికే అనుకోండి ఒక సంబంధం పోయిందంటే ఇంకా మీకు అదృష్టం ఉందన్నట్టే దాన్ని దురదృష్టంగా చూసుకోకండి అదృష్టమే అనుకోవాలి అంతకంటే మంచి సంబంధం వస్తే ఇప్పుడు పోయిన సంబంధం అది దురదృష్టం అనిపిస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఈ సంవత్సరం మంచి జరుగుతుందండి మీకు మిమ్మల్ని చూస్తే ఆ దరిద్రం కూడా ఆవడ దూరంలో పరిగెత్తుతుంది కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరం స్వశిశి శుభకృత రామ సంవత్సరంలో ఈ 2022 సంవత్సరంలో గ్రహస్థితి బాగా ఉంది ఆదాయంలో కూడా మార్పులు చేర్పులు బాగా జరిగాయి కుంభరాశికి అధిపతి శని రాశ్యాధిపతి శని స్వశిశి శుభకృత రామ సంవత్సరంలో మరి రాజు శనిగా వ్యవహరిస్తున్నాడు ఎంతో అదృష్టవంతమైనటువంటి విషయం అండి ఇకపోతే సింహరాశి ఇక సింహరాశి గురించి మనకు తెలిసినటువంటి విషయమే మఖ 4 పాదాలు పుబ్బ 4 పాదాలు ఉత్తర 1 పాదం సింహరాశి మరి మఖ నక్షత్రానికి గ్రహ పాలకుడు వచ్చేసి ఎవరండి కేతు పుబ్బ నక్షత్రానికి శుక్రుడు ఉత్తర నక్షత్రానికి రవి గ్రహ పాలకుడుగా ఉంటాడు సింహం అగ్నితత్వం రాశ్యాధిపతి రవి రవి ఒక్కొక్క రాశి చక్రంలో 30 రోజులు ఉంటాడు అలా తన సొంత క్షేత్రానికి రావడానికి సంవత్సర కాలం పడుతుంది ఇక ఇప్పుడు మధ్యలో ఉన్నారండి ఇప్పుడు రవి దగ్గరలో అంటే మనకు ఇంకొక 3 నెలల్లో రవి తన సొంత గూటికి వెళ్ళబోతున్నాడు రవి సొంత గూటికి వెళ్ళేటప్పుడు అతను ఎలా ఉంటాడంటే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కల్పిస్తాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆరోగ్య సమస్యతో సతమతం అవుతున్నటువంటి వారికి ఆరోగ్యానికి ఒక మంచి ప్రయోజనాన్ని చూపెడతారంటే మీకు ఆరోగ్యాన్ని సమస్యపోయే విధంగా మంచి డాక్టర్ను కల్పించడం కానీ మెడిసిన్స్ కరెక్ట్గా మీకు సెట్ అవ్వడం కానీ ఏదో యాదృచ్ఛికంగా జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి మనం సింహరాశిలో పుట్టాము మనకి హెల్త్ సమస్య వచ్చింది ఎన్నో తిరిగాము ఎంతో మంది డాక్టర్లను కలిసాము ఆయుర్వేదిక్ అని చెప్పేసి యునాని అని చెప్పేసి హోమియోపతి అని మెడిసిన్స్ వాడినా కూడా మనకు సమస్య నుండి బయటపడలేదు ఈ సింహరాశిలోకి రవి ప్రవేశించినప్పుడు
మీకు ఒక అతను అడ్వైస్ చెప్పొచ్చు ఆ భగవంతుడి ఏదో ఒక విధంగా చూపెట్టొచ్చు ఫలానా దగ్గరికి వెళ్ళు మంచి డాక్టర్ ఉన్నాడు అతని దగ్గరికి వెళ్తే ఏ ఎలాంటి వ్యాధినైనా న్యాయం చేస్తాడు అతను అస్తవాసి మంచిదని చెప్పారు అనుకోండి ఇమిడియట్గా ఆ రవి తన స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం అతను మెడిసిన్స్ రాయడం ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ షాప్కి వెళ్ళడం అక్కడ ఇచ్చినటువంటి మందులు వేసుకోవడం ద్వారా ఆ వ్యాధి నివారణ కంప్లీట్ అయిపోవడం అంటే మనం టైం వస్తుంది ప్రతిదానికి ఒక టైం వస్తుంది కొన్ని సంవత్సరాల నుండి ఉద్యోగం మీకు దొరకట్లేదు అవకాశాలన్నీ దగ్గరగా వచ్చి మిస్ అవుతున్నాయి ఒక మార్కు అర మార్కు రెండు మార్కులు మూడు మార్కులు ఇలా మధ్యంతరంగా మీరు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి అలాంటి వారికి ఎవరైనా కూడా సింహరాశిలోకి రవి ప్రవేశకాలం మొదలైనప్పుడు మీకు ఉద్యోగ ప్రాప్తి అన్నది కూడా లభిస్తుంది అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం మీకు కలిసి వస్తుంది సింహరాశి వారికి ఈ రవి యోగం వలన ఏంటంటే సొంత గృహ నిర్మాణానికి అనుకూలత కలిసి వస్తుంది అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటువంటి వారికి విదేశాలలో వ్యాపారాలు చేసేటువంటి వారికి విదేశాలలో చదువుకునేటువంటి పిల్లలకి అదృష్టం అనేది కూడా కలిసి వస్తుంది ఇకపోతే తులారాశి గురువు షష్టమంలో శని చతుర్థంలో రాహు సప్తమంలో కేతు జన్మమియందు ఉన్నారు ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 8 వ్యయం 8 రాజపుజ్యం 7 అవమానం 1గా ఉంది సో కుంభరాశి సింహరాశి తులారాశి మూడు వెల్వెట్ రాశులేనండి ఈ మూడు రాశులలో జన్మించినటువంటి వారిని చూస్తే దారిద్ర్యం కూడా పరుగులు పెడుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు